సంఘం పేరు చెప్పుకుని సర్వీస్ లో చేరినప్పటి నుండి 20% హెచ్ఆర్ఏ పొందుతూ నీతులు చెప్పే యుటీఫ్ నేత 2017లో అతని భార్య ప్రిఫరెన్సల్ కేటగిరీలో బదిలీ అయ్యి మరలా ఇప్పుడు శేషగిరి ప్రిఫరెన్సల్ కేటగిరీ ఉపయోగించుకుని మొదట సుమారు 130 దగ్గర ఉంటే పిఆర్టీయు జిల్లా నాయకుల ఫిర్యాదుతో ఫైనల్ లిస్ట్ లో 1441కి చేరగా మరలా ఏమి మతలబు చేశారో తెలియదు గాని ప్రిఫరెన్సల్ కేటగిరీలో 20% హెచ్ఆర్ఏలో విజయనగరం మండలం రామజోగోపేటకు రావడం జరిగింది. అక్కడ ఆశించిన ఉపాధ్యాయుడు ఫిర్యాదుతో జిల్లా పిఆర్టీయు శ్రేణులు అల్తి రాంబాబు, వాలెటి తవిటి నాయుడు గార్ల నాయకత్వంలో జిల్లా కలెక్టర్ హర్జవహర్లాల్ నెహ్రూ గారికి, డిఓ శ్రీమతి నాగమణి గార్లకి ఫిర్యాదు చేశారు. అంతేగాక రాష్ట్ర కమిషనర్ గారికి, విద్యామంత్రికి ఫిర్యాదు పంపారు. ఆయనకు వర్తించే నిబంధన మిగతా ఉపాధ్యాయులకు వర్తించదా? దీనిపై ఉద్యోగులు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. బ్లాక్ మెయిల్ చేసుకొని పబ్బం గడిపే యూటీఫ్ విధానాలు గమనించండి. దాన్ని మనం అధిగమించడానికి అన్ని ప్రయత్నాలకు అనుగుణంగా మీరందరూ ఇక్కడ రావడం జరిగింది. మెయిన్ ఇదే అందరూ ఆమోదం ప్రత్యక్షంగా మాకు లభించండి. వాట్సాప్ లోనో లేదా ఫోన్ లోనో మాట్లాడుతూ మీరు అలా చేయండి అలా చేయండి అని కాకుండా ప్రత్యక్షంగా మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు దాన్ని మనం కొనసాగిద్దాం. అవసరమైతే దాన్ని ఖర్చు అయితే ఖర్చు పెట్టడానికి కూడా మరి మనం సిద్ధంగా ఉన్నాం. రద్దు చేయాలి, రద్దు చేయాలి. శాసకి అక్కడ బదిలీని రద్దు చేయాలి, రద్దు చేయాలి.